పంచాయతీ ఎన్నికలపై పార్టీ నేతలతో మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశమయ్యారు. ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేలా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ సమావేశంలో పార్టీ నేతలకు పలు సూచనలు జారీ చేయడంతో పాటుగా పలు అంశాలపై చర్చించడం జరిగిందని చెప్పారు. పార్టీలో ఎక్కడా భేదాభిప్రాయాలు లేకుండా ఉండేలా శ్రేణులు సమాయుతం చేయడం జరిగిందని చెప్పారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ ప్రభుత్వం పూర్తిగా సహకరించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పారు. గ్రామ స్వరాజ్యం కోసం ఏకగ్రీవంగా ప్రోత్సాహకాలను కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. పంచాయతీ ఎన్నికలపై పార్టీ నేతలతో మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశమయ్యారు. ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేలా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ సమావేశంలో పార్టీ నేతలకు పలు సూచనలు జారీ చేయడంతో పాటుగా పలు అంశాలపై చర్చించడం జరిగిందని చెప్పారు. పార్టీలో ఎక్కడా భేదాభిప్రాయాలు లేకుండా ఉండేలా శ్రేణులు సమాయుతం చేయడం జరిగిందని చెప్పారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ ప్రభుత్వం పూర్తిగా సహకరించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పారు. గ్రామ స్వరాజ్యం కోసం ఏకగ్రీవంగా ప్రోత్సాహకాలను కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.